శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారు జీవితంలో వారికి యోగించే దశలు, అలాగే అవయోగ దశలు, జీవితంలో వాళ్ళు స్థిరపడాలంటే ఏ అదృష్ట రత్నాన్ని ధరించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి సింహరాశి అంటేనే ఒక విధమైనటువంటి అగ్నితత్వ రాశి, స్థిరరాశి అవ్వటం వల్ల వీళ్ళు చాలా వరకు స్వతంత్ర వృత్తిలోనే ఉండాలని ప్రయత్నం చేస్తారు. వీళ్ళే ఏదైనా ఒక వ్యవస్థని స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించాలనే ఆశయంతో రావడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళ జీవితంలో ముఖ్యంగా వీళ్ళకి దగ్గర బంధువుల వల్ల, వీరి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు శ్రేయోభిలాషులు అనుకోవచ్చు, అనుచరులు అనుకోవచ్చు, వారి నుంచే నష్టం కలిగే అవకాశం ఉన్నది. మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మిమ్మల్ని అభివృద్ధి చేస్తున్నట్టు, పొగుడుతున్నట్టే ఉంటారు. మీ యొక్క పతనానికి వాళ్ళు కారణమవుతుంటారు. చాలా వరకు మీరు సొంత విషయాలు, మీ వ్యక్తిగత రహస్యాలు, వ్యాపార రహస్యాలు మీలో మాత్రమే దాచుకోవాలి తప్ప, మీరు మీ యొక్క విషయాల్ని 10 మందికి మీ చుట్టుపక్కల వారికి చెప్పడం వల్ల అది ఏదో విధంగా ఇతరులకి, మీ పోటీదారులకి తెలిసి మీ యొక్క మీకన్నా ముందే మీ యొక్క ఆలోచనలు వాళ్ళు అమలు చేయడం కానీ, మీరు ప్రయత్నం చేస్తున్నది వాళ్ళు పొందడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఏదైనా సరే ఒక కాంట్రాక్టో, ఒక పదవో పోటీ పడుతున్నప్పుడు ఎవరికీ తెలియకుండా రహస్యంగానే దాన్ని పొందే ప్రయత్నం చేయాలి తప్ప, ఖచ్చితంగా 10 మందికి వెల్లడి చేస్తే నష్టపోయే అవకాశం ఉంది. అలాగే మరి మీ సింహరాశి వారికి ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు మనం గమనించినప్పుడు మఖ, పుబ్బ, ఉత్తర, అంటే ఇవి చాలా అద్భుతమైనటువంటి నక్షత్రాలు. మఖ నక్షత్రానికి పితృదేవతలు ఆధిపత్యం వహించడం వల్ల మీరు మఖ నక్షత్రంలో జన్మించి ఉంటే 100% మీకు స్వార్జితంగా కాకుండా పెద్దవాళ్ళ ద్వారా కొంత ఆస్తి సంక్రమిస్తుంది. అలాగే మీరు గతంలో గొప్ప కుటుంబం అయ్యుండి, ఒక మంచి భూస్వామి కుటుంబం అయ్యుండి తర్వాత కొంత దెబ్బతిన్న తర్వాత మీరు ఆ కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మరి వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థని తిరిగి మళ్ళా పేరు నిలబెట్టే విధంగా, మళ్ళా దాన్ని అభివృద్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తారు. అలాగే చాలా బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా, ఏ వృత్తి చేస్తున్నా కూడా మళ్ళా చివరికి సొంత ప్రాంతానికి వచ్చి మీ పూర్వీకుల యొక్క లేదంటే మీ తండ్రి గారి యొక్క వారసత్వంగా ఆ వృత్తి చేపట్టడం కానీ అదే పదవిలో కొనసాగడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మీ తండ్రి గారు ఏదైనా రాజకీయ రంగంలో ఉంటే అందులో ప్రవేశించడం, లేదా ఒక వైద్య వృత్తిలో ఉన్న ఒక వ్యాపారం చేస్తున్న అనూహ్యంగా మీరు అందులో ప్రవేశించవలసి ఉంటుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కామన్గా, అలాగే మీరు విశ్వాసంతో పేరెంట్స్ని బాగా ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మఖ నక్షత్ర జాతకులు పూర్వ సాంప్రదాయాలు పాటిస్తారు, పోయిన అధికారాన్ని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేస్తారు, పోయిన కుటుంబ గౌరవాన్ని సంపాదించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. మరి అటువంటి మఖ నక్షత్రంలో జన్మించిన వారికి కేతు మహాదశలో జీవితం ప్రారంభమవుతుంది. అది ఇంచుమించుగా బాల్య దశ 1వ పాదంలో ప్రారంభంలో జన్మిస్తే కేతు మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. అదే 3వ పాదం అంటే 3 సంవత్సరాలు అలా ఇంచుమించుగా మొత్తం మీద కేతు దశలో పుట్టడం వల్ల బాల్యం కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుంది. బాల్యంలో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చినా కూడా పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. అయితే ఏంటంటే ఎంబట్టే మీకు శుక్ర మహాదశ స్టార్ట్ అవుతుంది. ఇంచుమించుగా మీకు 5వ సంవత్సరం అనుకుందాం అటు ఇటుగా, అక్కడ నుంచి 25-26 సంవత్సరాల దాకా కూడా మీకు ఈ శుక్ర మహాదశ నడుస్తుంది. మరి అసలే మీరు ఒక గొప్ప కుటుంబంలో జన్మించడం వల్ల, అలాగే దాన్ని బట్టి శుక్ర మహాదశలో మీరు బాల్యంలో అన్ని సౌకర్యాలు అనుభవించడం వల్ల, జీవితంలో పెద్దగా దేనికి లోటు రాకపోవడం వల్ల, సాధారణంగా వీళ్ళు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంగా జన్మిస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల కూడా ఆ కుటుంబంలో అందరూ వీళ్ళు బాగా ఇష్టంగా చూడటం వల్ల అతి గారాభం వల్ల అవచ్చు, ముఖ్యంగా తల్లిగారి యొక్క అతి ప్రేమ వల్ల అవచ్చు, జాతకుడు చాలా వరకు
విద్యా సంబంధించిన విషయాల్లో అంతగా సక్సెస్ కాలేకపోవడం జరుగుతుంటుంది. అందువల్ల విద్య పెద్దగా రాకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు సాధారణంగా కుటుంబ బాధ్యతలు చేపట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ కారణం వల్ల కొంతవరకు ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ దెబ్బతినడం వల్ల కొంతమంది స్ట్రగుల్ అవుతుంటారు. సో మరికొంతమంది ఏంటంటే బాగా చదువుకొని ఇంచుమించుగా 26వ సంవత్సరం రాగానే 26వ సంవత్సరంలోనే ఈ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కానీ, ఎక్కువగా ఈ రాశిలో ఈ నక్షత్రంలో జన్మించిన వారు కానీ సింహరాశి వారు కానీ ఈ సివిల్ సంబంధించింది, ఐఏఎస్ సంబంధించింది, గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. 99% వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు తండ్రి గారి కన్నా గొప్పగా స్థాయికి రావడం జరుగుతుంటుంది. ఆ విధంగా కొంతమందికి 26వ సంవత్సరంలోనే బాధ్యతగా ఉద్యోగం చేపట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా వీళ్ళ మెయిన్గా ఈ శుక్ర మహాదశ, ఈ సాధారణంగా అప్పుడు వీళ్ళ బాల్యంలో ఉంటారు కాబట్టి ఎవరైతే మకర నక్షత్రంలో జన్మించారో వాళ్ళ పేరెంట్స్ మాత్రం కంపల్సరీగా వీళ్ళ యొక్క వాగోగులు చూస్తూ ఒక డబ్బు విలువ తెలిసేలాగా కొద్దిగా క్రమశిక్షణతో పెంచితే చాలా టాప్ ర్యాంకులోకి రావడం జరుగుతుంది. చాలా గొప్ప విషయం ఏంటంటే అనేక మంది సింహరాశి సింహలగ్న జాతకుల యొక్క విశేషం పరిశీలించినప్పుడు గొప్ప జమీందారీ వంశంలో బాగా ఉన్నత కుటుంబంలో జన్మించిన వారు ఖచ్చితంగా వాళ్ళు ద్వితీయ భాగంలో ఇంచుమించుగా వాళ్ళకి 36-37 దాటిన తర్వాత వివాహం తర్వాత చాలా డౌన్ఫాల్ అయ్యి మొత్తం పెద్దలు సంపాదించినంత కూడా నష్టపోవడం, చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే అతి లేని కుటుంబంలో కేవలం చాలా బీద కుటుంబంలో జన్మించిన సింహరాశి వారు వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో అంచెలంచెలుగా ఇంచుమించుగా 28-30 సంవత్సరం నుంచే వాళ్ళు అభివృద్ధి చెంది మరి చివరి జీవితంలో చాలా టాప్ ర్యాంకులోకి వచ్చి పిల్లల్ని బాగా అభివృద్ధి చెందడం అనేది చాలా రివర్స్గా ఈ రెండు కూడా ఈ సింహలగ్నం సింహరాశిలో జరిగిన వాళ్ళు చూస్తుంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ సింహరాశి వారు వారి జీవితంలో ఈ శుక్ర మహాదశ ఒకటి బాల్యంలో రావడం వల్ల అది జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా దాని తర్వాత వచ్చే రాహు మహాదశ అంటే వీళ్ళు కొద్దిగా చివరిన వస్తుంది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, దాని తర్వాత వచ్చే రవి 6, దాని తర్వాత వచ్చే కుజుడు 7, అంటే ఇంచుమించుగా 43 సంవత్సరాల దాకా వరుసగా ఈ రవిదశ, చంద్రదశ, కుజదశ ఇది ఇంచుమించుగా మనకి ఒక 23 సంవత్సరాలు ఉంటుంది. ఈ 23 సంవత్సరాలు చాలా అదృష్టకరంగా ఉంటుంది. ఇంచుమించుగా 23 అదొక 26 50వ సంవత్సరం వచ్చేదాకా కూడా చాలా అద్భుతమైన జీవితాన్ని సింహరాశి వారు జన్మిస్తూ ఆటోమేటిక్గా వచ్చే రాహుదశలో అప్పుడు వాళ్ళు అధికారాన్ని కోల్పోవడం కానీ వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ అయిన వాళ్ళు నమ్మకస్తులతో వెన్నుపోటు పడడం కానీ ఈ విధంగా సర్వస్వం కొందరి విషయంలో ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు మరి ఈ రాహు మహాదశలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మోసం జరగవచ్చు, లేదంటే మీరే ఏదన్నా ఒక బలహీనతకో ఏదో వ్యసనానికో లేదంటే ఏదైనా అదనపు బాధ్యతలు చేకరించడమో ఇతర కుటుంబాలను మీరు పోషించవలసి రావడమో లేదంటే ఇతర కుటుంబ బాధ్యతలు మీ మీద పడ్డమో ఈ విధంగా ఎవరినో ఒకరిని చేరదీసి వాళ్ళ అభివృద్ధికి కారణమవడం చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటి రాహు మహాదశలో ఏమవుద్దంటే అప్పటికి మీ 50 అటు ఇటు దాటి ఉంటాయి. ఈ రాహు మహాదశలో బయట వాళ్ళు అక్కలేని వాళ్ళు మీకు దగ్గర అవుతుంటారు. మీకు కావలసిన వాళ్ళు అంటే ముఖ్యంగా మీ సంతానం మీకు ఏదో కారణం వల్ల దూరం అవ్వడం జరుగుతుంటుంది. వాళ్ళ నుంచి విమర్శలు ఎదుర్కోవడం కానీ పూర్తిగా వాళ్ళతో శత్రుత్వం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ఈ సింహరాశి లేదా సింహలగ్నంలో జన్మించిన వారికి అయితే తల్లిదండ్రులతో విరోధం ఉంటుంది, లేకపోతే సొంత సంతానంతోనే విరోధం ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ సాధారణంగా జరుగుతుంది. ఎందుకంటే సింహరాశి వారికి షష్టాధిపతిగా శని అవ్వటం వల్ల సొంత కుటుంబం సొంత పిల్లలే శత్రువులుగా మారుతుంటారు. భాగ్యాధిపతి కుజుడు యోగకారు కూడా అయినప్పుడు కూడా బాధ కూడా అవటం వల్ల అంటే స్థిర లగ్నాలకి 9వ స్థానం బాధక స్థానం అవుతుంది. అందుకని తండ్రి స్థానం బాధక స్థానం అవటం వల్ల మరి బాల్యంలో తల్లిదండ్రుల వద్ద ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అంటే అది క్రమశిక్షణ అనుకోవచ్చు, వేరే కారణం అవచ్చు. అలాగే తర్వాత చివరి దశలో పిల్లల వల్ల ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే దీనికి సూర్యుడు రవి అధిపతి కాబట్టి చాలా నిజాయితీగా ఎవరిని ఇబ్బంది బాధ కొట్టుకుంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఈ సింహరాశి వారు సొంత కుటుంబానికి సొంత పిల్లలకి సొంత తల్లిదండ్రులకి సొంత భార్యకి కాకుండా పరోపకారం ఎక్కువగా అంటే బయట పబ్లిక్కి అంటే రాజకీయ రంగంలో వీళ్ళు ఉండడం వల్ల ఏంటంటే బయట వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంటారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగానికి బయట ప్రపంచానికి చూసినంత విలువిచ్చినంతగా సొంత వాళ్ళకి విలువ లేకపోతుంటారు. సాధ్యమైనంత వరకు సింహరాశి వారు అందుకే చివరి జీవితంలో సొంత సభ్యుల యొక్క సొంత బయట వారికి కూడా అవసరం ఈ సొంత సంతానం లేదంటే భార్య యొక్క
అనాదరణకి గురవడం చాలా సందర్భాల్లో ఈ సింహరాశి వారు కనబడుతుంటుంది. సో ఏదైనా ఈ రాశివారు మరి వాళ్ళ జీవిత మొత్తం కూడా సూర్యభగవాన్ని పూజించుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, వీలైతే కెంపు అనే ఉంగరాన్ని మంచి జాతిరత్నం దొరికితే కనీసం 2 క్యారెట్లు 3 క్యారెట్లు అయినా బంగారంలో కుడిచేయి ఉంగరం వేలికి ధరించడం వల్ల చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంటుంది. అదృష్ట నిమిత్తం కనక పుష్యరాగం ధరించవచ్చు. అలాగే ఈ రాశివారు 12 ముఖాల రుద్రాక్ష, అది రేరుగా ఉంటాయి, నిజంగా 12 ముఖాల రుద్రాక్ష దొరికితే అది ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఆరోగ్యానికి బాగా సహకరిస్తుంది. అంటే సహజంగా ఈ సింహరాశి వారికి హార్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మరి వెన్నుపూస నొప్పి, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ లాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే రుద్రాక్ష ధారణ 12 ముఖాలు పెట్టుకోవడం వల్ల బాగుంటుంది. అలాగే సూర్య నమస్కారం, సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వల్ల జీవితంలో స్వతంత్రంగా ఎవరి సహకారం లేకుండా జీవితంలో అభివృద్ధి చెందడం, చివరి వరకు అదే విధంగా జీవించడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.